హాయ్ ఆ వెల్కమ్ టు జయపాల్ అనే ఛానల్ ఏపీ తెలంగాణ ఈ రెండింటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ట్వంటీ ట్వంటీ వన్ కట్ ఆఫ్స్ ట్వంటీ ట్వంటీ టూ కట్ ఆఫ్స్ ఎంబీబీఎస్ బీడిఎస్ రౌండ్ వన్ రౌండ్ టూకి ఏ విధంగా వేరియేషన్ ఉంది మరి ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఏపీ రౌండ్ వన్ కావచ్చు తెలంగాణ రౌండ్ వన్ కావచ్చు ఈ రెండు రౌండ్ వన్లో వేరియేషన్ ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ ఈ లోకల్ యుఎన్ఆర్కి సంబంధించినటువంటి కొంత అనాలిసిస్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించి కాంబినేషన్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం ఒకసారి ఈ పాయింట్ అవుట్ అయితే చేసుకోవాలి సో దానికంటే ముందు మన ఈ రెండు స్టేట్లకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా జైపాల్ అండి డాట్ కామ్లో ఆల్రెడీ మనం అప్లోడ్ చేయడం జరిగింది చాలామందికి తెలుసు సో ఎవరికైనా రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసేస్తే మీకు ఐడి పాస్వర్డ్ అయితే వస్తుంది సో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసి మీరే చెక్ చేసుకోవచ్చు సో ఆ అవసరం ఏం లేదు మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే డెఫినెట్గా మనం ఎక్స్ప్లెయిన్ ఉద్దేశం ఉద్దేశంతోనే మనం ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాం సో ఇక డైరెక్ట్గా యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ చేసిన తర్వాత దీంట్లో టూ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది ఒకటి వచ్చేసి ఎంబీబీఎస్ ఏ క్యాట్ కట్ ఆఫ్ టీఎస్ ఎంబీబీఎస్ ఏ క్యాట్ కట్ ఆఫ్ అంటే ఏ కేటగిరీలో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఫస్ట్ మనం ఏపీకి సంబంధించిన రిపోర్ట్స్ ఏపీకి సంబంధించిన రిపోర్ట్స్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూలో ఎలా ఉంది ట్వంటీ వన్లో ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు ఒకసారి కనుక మనం ట్వంటీ టూ రికార్డ్ ఓపెన్ చేద్దాం ట్వంటీ టూ రికార్డ్ ఎంబీబీఎస్ రౌండ్ వన్ రౌండ్ వన్ ఓపెన్ చేసి ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆల్ క్యాష్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే దీంట్లో మనకి ఎన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి అంటే దాదాపుగా ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రికార్డ్స్ అయితే వస్తున్నాయి సో మరి ఇవన్నీ ఏంటి అని చెప్పేసి చెక్ చేసుకుంటే ఇక్కడ సీరియల్ నెంబరు కాలేజీ ఆ కాలేజీ ఏ లొకేషన్లో ఉంది అంటే ఇప్పుడు ఎస్ఎం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అయితే అది మనకు స్టేట్ వైడ్ కాబట్టి సో ఏపీ అని పెట్టేశాను రిమైనింగ్ ఎస్వి అయితే ఎస్పీ ఒకవేళ ఏయు అయితే ఏయు అని పెట్టేశాను కేటగిరీ వచ్చేసి ఇక్కడ ఎల్లని ఉంది అంటే లోకల్ లోకల్ బీసీ అని నెక్స్ట్ స్కోర్ అంటే వాళ్ళకి వచ్చిన మార్కులు ఏంటిది ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటిది మెరిట్ ఏంటిది ఈ విధంగా అన్ని రకాల రిపోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఒక్కసారి కనుక చెక్ చేసుకుంటే మనము గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి లోకల్ ఏ విధంగా ఉన్నాయి యుఎన్ఆర్లు ఏ విధంగా ఉన్నాయి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో దీంట్లో ముఖ్యంగా హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది కనుక మనం చెక్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ జరిగిన ఈ ఏదైతే నీట్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించిన రౌండ్ వన్ అయిపోయిందో హయ్యెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు ఏఈ ఓపెన్ ఉంది కాబట్టి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఓసీ అని టైప్ చేస్తున్నాను ఓసీ అని అంటే ఏంటంటే ఓపెన్ కేటగిరీ అనమాట సో తెలంగాణలో అలాట్మెంట్స్ ప్రాసెస్లో కేటగిరీ నేమ్ వేరే ఉంటుంది ఇక్కడ వేరే ఉంటుంది ఇక్కడ ఓసీ ఇక్కడ ఏం చేస్తున్నాం ఎల్ అండర్ స్కోర్ ఓసి ఎల్ అండర్ స్కోర్ ఎందుకు ఇచ్చేసానని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు సో ఇక్కడ ఎల్ అండర్ స్కోర్ ఎందుకు ఇచ్చేసానంటే అంటే ఎల్ అండర్ స్కోర్ ఓసీ అని టైప్ చేస్తే ఇక్కడ ఈ కేటగిరీ కింద ఉన్న లిస్ట్ అంతా వచ్చిస్తుంది సో దీంట్లో మరి ఇళ్ళ అండర్ స్కోర్ అని టైప్ చేయగానే మనకు ఎస్వి వచ్చింది అయినా ఎస్వీలో బిఎంసిటీలో మన ఫైవ్ థర్టీ టూ విఎంసీకే కాలేజీలో ఫైవ్ థర్టీ ఫోర్ ఫైవ్ థర్టీ సెవెన్ ఈ విధంగా ఉన్నాయి మెరిట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది మనకు మెరిట్కి సంబంధించి టూ జీరో సిక్స్ టూ టూ డబల్ జీరో సిక్స్ ఈ మెరిట్ లిస్ట్లో కూడా నిన్న మొన్న కొంతమందికి మళ్ళీ ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి మెరిట్లో కొంత తేడా అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక మనం మరి ఏయుది ఎట్లా అని చెప్పేసి అంటే ఓన్లీ ఏయూ కాలేజీకి సంబంధించి మనం చెక్ చేసుకుంటే ఇక్కడ ఏయూ అండర్ స్కోర్ ఇక్కడ ఈ సర్చింగ్ వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎల్ అండర్ స్కోర్ ఓసీ అండర్ స్కోర్ ఏయూ అండ్ టైప్ చేస్తే మనకు ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే ఓన్లీ ఏపీలో ఏయు ప్రైవేట్ కాలేజ్ ఇది లోకల్ ఓసీ కేటగిరీ కింద ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ ఆఫ్ అయిపోయింది ఆల్ ఇండియా ర్యాంక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మెరిట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్కి ఇక్కడ ఆఫ్ అయిపోయింది సో ఈ విధంగా చెక్ చేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీ టూ ట్రిపుల్ ఫైవ్ ఏ ఏ కాలేజ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఏంటిది మరి హయ్యెస్ట్ ఎంత లోయెస్ట్ ఎంత అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఈ ఆల్ ఇండియా ర్యాంక్ పైన మీరు సార్ట్ అవుట్ చేసుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చేసి ఏయు కింద లోకల్లో మనకు సిక్స్ ట్వంటీకి కట్ ఆఫ్ అయిపోయింది గుంటూరు మెడికల్ కాలేజ్లో సిక్స్ నాట్ త్రీ రంగరాయ మెడికల్ కాలేజీ ఫైవ్ నైంటీ సెవెన్ గు మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు ఫైవ్ ఎయిటీ జిఎంసీఎస్ కాలేజ్లో ఫైవ్ సెవెంటీ సెవెన్ ఈ విధంగా ఆశ్రమ్ కాలేజ్లో వచ్చేసి మనకు ఫైవ్ సిక్స్టీ ఎయిట్ సో ఇక్కడ మెరిట్ ఈ మెరిట్ ఎందుకు ఇచ్చేసినాయి అంటే ఈ మెరిట్లో ఉన్న వాళ్ళందరికీ సీట్లు వచ్చాయి దీంట్లో కొంతమంది రిపోర్ట్ చేశారు కొంతమంది రిపోర్ట్ చేయలేదు రిపోర్టింగ్ నాట్ రిపోర్టింగ్ లిస్ట్ కూడా మీరు దీంట్లో సర్చ్ చేసుకోవచ్చు మీకు అది విషయాలన్నీ మళ్ళీ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఈ విధంగా టోటల్గా మనకు ఓన్లీ ఒక ఓయూ కిందనే సారీ ఓన్లీ ఒక ఏయు ఆంధ్ర యూనివర్సిటీ కిందనే మనకు కాలేజ్ వైజ్గా కటాఫ్స్ ఈ విధంగా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయొచ్చు ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే జీవీపీటీ కాలేజ్ వరకు కూడా వీటికి సంబంధించినటువంటి కటాఫ్స్ ఇది ఏయుకి సంబంధించే మీకు చెప్తా ఉన్నాను సో ఓసీఏ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఒక్కొక్క కేటగిరీ చూద్దాం బీసీఏకి సంబంధించి బీసీఏలో మనకు ఏ విధంగా ఉన్నాయి హయ్యెస్ట్ హైయెస్ట్ వచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ అక్కడ సిక్స్ ఫార్టీ నైన్ మెరిట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆల్ ఇండియా ర్యాంకు ఫోర్ ఎయిటీ టూకి కట్ ఆఫ్ అయిపోయింది నెక్స్ట్ బీసీబీ చెక్ చేసుకుంటే బీసీబీలో ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఆంధ్ర మెడికల్ కాలేజీ లాస్ట్ వచ్చేసి లాస్ట్ మార్క్ వచ్చేసి ఫోర్ సెవెంటీ నైన్ సో ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి సో ఈ స్క్రీన్షాట్ తీసుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఏపీకి ఏ విధంగా మనం కంపేర్ చేసుకోవాలి అనేది కూడా మనం లాస్ట్ డిస్కస్ చేద్దాం ఇది బీసీబీకి సంబంధించి బీసీసీకి సంబంధించి ఫైవ్ ఎయిటీ నైన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే జీవీపీటీ కాలేజ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ సో ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ కట్ ఆఫ్స్ కూడా చెక్ చేసుకుంటే ఏ కాలేజ్కి ఏ విధంగా ప్రయారిటీ ఇస్తున్నారు ఫస్ట్ పొజిషన్లో లేదు ఉంటుంది సెకండ్ పొజిషన్లో ఏది ఉంటుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి బీసీడీకి వచ్చేస్తే ఆంధ్ర మెడికల్ కాలేజ్ సో బీసీడీలో సెకండ్ పొజిషన్లో రంగరాయ మెడికల్ థర్డ్ పొజిషన్లో జిఎంసీజీ సో జిఎంసిఎస్ఈ ఈ విధంగా కాలేజీకి సంబంధించి టువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి సో ఇది బీసీడీ సో బీసీఈకి వచ్చేసి బీసీఈకి సంబంధించి మనకు జిఎంసీజీ కాలేజ్ లో మనకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఫోర్ థర్టీ నైన్కి అయితే కడాఫ్ అయిపోయింది జెమ్స్ కాలేజ్లో నెక్స్ట్ వచ్చేసి ఇక మిగిలింది ఎస్సీ ఎస్టీ ఎస్సీకి వచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఫైవ్ నాట్ నైన్ మార్క్ కట్ ఆఫ్ అయిపోయింది లాస్ట్కి వచ్చేసరికి ఫోర్ ట్వంటీ ఎయిట్కి కట్ ఆఫ్ అయిపోయింది ఎస్టీకి వచ్చేస్తే ఎస్టీకి సంబంధించి ఫోర్ సెవెంటీ టూ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో కట్ ఆఫ్ అయిన మార్క్ డైరెక్ట్గా మనకు జీబీపీటీకి వచ్చేస్తే త్రీ నైంటీ ఫైవ్కి కట్ ఆఫ్ అయిపోయింది సో ఇదంతా కూడా మనము ఓన్లీ ఏయుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్వీకు సంబంధించి ఇదే ఏయూ కాలేజ్ ఓన్లీ గౌటే చూద్దాం సో ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే సో గవర్నమెంట్ కాలేజీలో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి సో ఇక్కడ ఓన్లీ లోకల్ కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే ఓసీలో సిక్స్ ట్వంటీ అంటే కాలేజ్ వైజ్గా మళ్ళీ మనం చెక్ చేసుకుంటే కనుక ఏఏ కాలేజీలు ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఏంటిది గవర్నమెంట్ కాలేజ్లో అట్ లీస్ట్ చెక్ చేసుకుంటే నేను ఆల్ ఇండియా ర్యాంక్ని అసెండింగ్ డిసెండ్ చేస్తున్నాను సో దీంట్లో లీస్ట్ కట్ ఆఫ్ ఎస్టీకి వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ కాలేజ్లో అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బీసీఈకి వచ్చేసి జేఎమ్స్ సిఎస్ గవర్నమెంట్ కాలేజ్లో ఆఫ్ అయిపోయింది ఎస్సీకి వచ్చేసి జిఎంసిఎస్ ఆఫ్ అయిపోయింది నెక్స్ట్ ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీ అంటే మీరు ఏదైతే ఇక్కడ సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా సెర్చ్ అని చేసుకోవచ్చు సో ఆల్ కేటగిరీస్ మనం అయితే చెక్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ప్రాబ్లం అయితే ఉండదు సో ఇక ఇక్కడ నేను ఏఈలో ఏఎన్ఆర్ ఎందుకు చూడట్లేదు అనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను ఏఎన్ఆర్ యుఎన్ఆర్ ఎందుకు చూడట్లేదు సో అది ఎందుకంటే ఏయూ కట్ ఆఫ్ ఆల్రెడీ హై రేంజ్లో ఉంది కాబట్టి సో ఒకసారి ఆ విషయాలన్నీ మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఎస్వీఈకు వచ్చేద్దాం ఎస్వీ ఎస్వీ కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే ఈ ఎస్వి కాలేజీలో ఓన్లీ లోకల్ చూసేసే ప్రాంతం ఎల్ అండర్ స్కోర్ ఓసీ ఎల్ అండర్ స్కోర్ ఓసీ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను సో విధంగా చెక్ చేసుకుంటే మరి ఇక్కడ బిఎంసిటీ రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి కాలేజ్ సో ఇక్కడ సార్టింగ్ చేస్తున్నాం అంటే నెంబర్ సో కేఎంసీకే లో మనకు గవర్నమెంట్ కాలేజ్ దాంట్లో సిక్స్ నాట్ ఎయిట్కి కట్ ఆఫ్ అయిన మార్కు సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బిఎంసిటీ న్యూగా వచ్చిన కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఫైవ్ థర్టీ టూకి కట్ ఆఫ్ అయిపోయింది సో ఈ ఫైవ్ థర్టీ టూ ఇది ఎస్వి లోకల్ వాళ్ళకి మీరు అక్కడ చెక్ చేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఉంది సో అది మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం సో ఇదే ఒకసారి యుఆర్ చూద్దాం సో ఇక్కడ యుఆర్ కనుక చెక్ చేసుకుంటే యు ఏ విధంగా ఉంది అంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్కి ఇక్కడ ఆఫ్ అయిపోయింది ఎస్ఆర్ఎంసిలో సో మీరు ఇదే ఆంధ్ర ఏయు ఏ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద చెక్ చేసుకుంటే కనుక ఓసీ లోకల్ కట్ ఆఫ్ మనకు ఫైవ్ ఫిఫ్టీ కట్ ఆఫ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ కాబట్టి సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్వీ వాళ్ళ కట్ ఆఫ్ ఫైవ్ థర్టీ సిక్స్కి పడిపోయింది కాబట్టి సో ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఈ మనకు ఈఎన్ఆర్కి అయితే పోటీ రారు కాబట్టి సో ఆ విషయాలు మనం అంటే ఏయూ ఓసీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాను మనకు ఎస్వి లోకల్ కడాప్ ఓసీ వాళ్ళకి ఎంత కడాఫ్ అయిపోయింది ఫైవ్ థర్టీ టూకి అయింది ఫైవ్ థర్టీ టూ పైన ఉన్న వాళ్ళందరికీ సీట్లు వచ్చినాయి కాబట్టి సో ఈ కేటగిరీ వాళ్ళు మనకి యుఎన్ఆర్లో పెద్దగా పోటీ వచ్చే ఛాన్స్ లేదు ఏమైనా ఉంటే టాప్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలు అయినా ఉంటే ఉండొచ్చు అంతకు మించి అయితే మనకు అయితే పోటీ రాదు కాబట్టి సో ఇక్కడ ఫైవ్ థర్టీ టూ తర్వాత ఎవరైనా ఉంటే అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ వన్ కానీ ఫైవ్ థర్టీ కానీ వాళ్ళందరూ కూడా ఎస్వీ లోకల్లోనే పోటీ ఉంటే ఉంటుంది కానీ సో వీళ్ళైతే ఏయు కాలేజ్లో సీట్లు సాధించేంత అవకాశాలు అయితే లేవు అని చెప్పొచ్చు కాబట్టి అక్కడ ఏయూలో అయినా సీట్లు మిగిలిన అంటే ఓపెన్ కేటగిరీలో అయినా సీట్లు ఖాళీ అయినా మిగిలినా కూడా అది ఏయు వాళ్ళకే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అన్ కింద ఎస్వీ వాళ్ళకైతే ఛాన్స్ లేదని చెప్పడానికి అని చెప్పేసి ఈ పాయింట్ మీకు చెప్తా ఉన్నాను కాబట్టి అసలు ఎన్ష్యూర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఓసీకి సంబంధించి ఈ విధంగా ఉంటే ఎస్వీలో క్యాష్ వైజ్ చూద్దాం సో క్యాష్ వైజ్గా బీసీఏకి చెక్ చేసుకుంటే మనకు ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ వాటికి సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంక్ మెరిట్ ర్యాంక్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ కేఎంసీకే కాలేజీలో ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సో ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ సో కాలేజ్ వైజ్గా మనకి ఈ విధంగా కట్ ఆఫ్ అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి బీసీబీ చూద్దాం సో బీసీబీకి ఫైవ్ సెవెంటీ త్రీ కేఎంసీకే కాలేజ్లో నెక్స్ట్ బిఎంసిటీ సో బై డిఫాల్ట్గా బిఎంసిటీ లేటెస్ట్గా వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో సో అదే మనకు లాస్ట్లో అయితే కనిపిస్తుంది ఫోర్ సెవెంటీ త్రీకి కట్ ఆఫ్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చి బీసీసీకి చెక్ చేసుకుంటే బీసీసీ ఫోర్ ఫిఫ్టీ అయితే ఉంది సో ఫోర్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చేసి మనకు కేఎంసీకేలో ఫైవ్ సెవెంటీ సెవెన్ అయితే ఉంది నెక్స్ట్ బీసీడీ చూద్దాం సో బీసీడీ ఫోర్ సెవెంటీ త్రీకి కడ ఆఫ్ అయిపోయింది కేఎంసీకేలో ట్రిపుల్ ఫైవ్కి ఉంది సో వాటికి సంబంధించిన మెరిక్ ర్యాంకు అదే ఆల్ ఇండియా ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు ఇక బీసీకి చెక్ చేసుకుంటే బీసీ ఫోర్ సిక్స్టీ నైన్ అయితే ఉంది సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుంటే బీసీ కేటగిరీ ఒకవేళ మనం ఇదే బీసీ కేటగిరీ యూఆర్ కనుక చెక్ చేసుకుంటే యూఆర్లో మనకి ఎంత ఫోర్ ఎయిటీ ఫోర్ ఉంది ఇదే లోకల్లో చెక్ చేసుకుంటే లోకల్కి ఎంత వచ్చేసింది ఫోర్ సిక్స్టీ నైన్ వచ్చేసింది ఇదే ఏయులో కూడా చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉంది సో ఏయులు మేము డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు ఏఈకు వచ్చేస్తే ఫోర్ థర్టీ నైన్ ఉంది సో ఇక్కడ ఇదే బీసీ కేటగిరీ కనుక చెక్ చేసుకుంటే ఎస్వీకు చెక్ చేసుకుంటే ఇక్కడ ఫోర్ సిక్స్టీ నైన్ ఉంది సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అంటే ఏ క్యాటగిరీలో లోకల్లో ఎంత ఉంది అక్కడ లోకల్లో ఎంత ఉంది ఏయూ మళ్ళీ యూఆర్లో ఎంత ఉంది ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు మీరే చెక్ చేసుకొని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు దీంట్లోనే పక్కగా క్లారిటీ తీసుకోవచ్చు ఇంతకుముందు స్క్రీన్ స్క్రీన్షాట్లు తీసుకొని దగ్గర పెట్టుకున్నారో ఆ విధంగా వెరిఫై చేయొచ్చు లేదనే జయపాలంటే నాటకంలో డైరెక్ట్గా మీ లాగినే చెక్ చేసుకుంటే ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు సో ఇవి సంబంధించి ఇక ఎస్సీకి సంబంధించి చెక్ చేసుకుంటే ఎస్సీకి వచ్చేసి మనకు ఫోర్ నైంటీ వన్ కేఎంసీకే కాలేజీలో ఫోర్ ట్వంటీ ఎయిట్ ఎస్వీలో మనకు కట్ ఆఫ్ అయిపోయింది ఎస్సీకి సంబంధించి ఇక ఎస్టీకి సంబంధించి చెక్ చేసుకుంటే త్రీ నైన్టీ సెవెన్ సో ఒక కేఎంసీకేలో ఫోర్ సిక్స్టీ ఫోర్ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ బిఎంసిటీ కాలేజ్కి త్రీ థర్టీ సెవెన్కి కట్ అయిపోయింది సో ఇక మైనార్టీ కూడా ఉంది సో మైనార్టీకి సంబంధించి ముస్లిం మైనార్టీకి సంబంధించి ఒకసారి ఇంట్లో ఓన్లీ ఈడబ్ల్యుఎస్ ఈడబ్ల్యూస్ అంటే మనం చెప్పలేము మైనార్టీ చూద్దాం ఒకసారి మైనార్టీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మైనార్టీలో యుఏ యుఆర్ మైనార్టీ సో ఇక ఓన్లీ మనకు ఫోర్ కాలేజె టూ కాలేజెస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఏయులో ఉంది ఇంకొకటి వచ్చేసి ఏయులో టూ కాలేజెస్ ఏఈలో ఒక కాలేజ్ ఎస్వీలో ఒక కాలేజ్ ఎఫ్ఐఎంఎస్ కాలేజ్లో ఇక్కడ యుఆర్ ఫైవ్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ నిమ్రా కాలేజ్ యు ఆర్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇదే ఎఫ్ఐఎంఎస్ కాలేజ్ ఫైవ్ ఎయిటీ నైన్ అండ్ నిమ్రా అంటే లోకల్ నా లోకల్కి ఎంత వేరియేషన్ ఉంది అనేది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఇవి మొత్తం మీద అయితే మనకు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫోర్ ఎయిటీ నైన్ మనకు ఈ రెండు కూడా చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉంది ఏ విధంగా అంటే ఏ ఏయూలో ఎక్కువ పోటీ ఉందా లేకపోతే ఎస్యూలో ఎక్కువ పోకి ఉందా యూఆర్క్ అనేది మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఇవి మొత్తం మీద అయితే ఏపీకి సంబంధించినటువంటి కాలేజ్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్స్ సో ఇది మొత్తం మీద మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకు ఒక ఓసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు దీంట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి ఏపీలో తెలంగాణలో ఏం జరగబోతుందో మీకు చెప్తాను సో ఇక్కడ ఎల్ అండర్ స్కోర్ లోకల్ ఓసీ అండర్ స్కోర్ ఏయూ అని టైప్ చేస్తున్నాను అంటే లోకల్ ఓపెన్ కేటగిరీ లోకల్ ఓపెన్ కేటగిరీ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద కట్ ఆఫ్ అయినటువంటి మార్క్స్ కనుక చెక్ చేసుకుంటే అసెండింగ్ డిసెండింగ్ చేస్తుంటే ఫైవ్ ఫిఫ్టీ సో సో ఫైవ్ ఫిఫ్టీ తర్వాత అంటే ఈ మెరిట్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ లేకపోతే ఆల్ ఇండియా ర్యాంకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సో అక్కడ వరకు సీట్లు వచ్చినాయి దాని తర్వాత సీట్ రాలేదు ఎవరికి ఇక్కడ మరి ఇప్పుడు ఇదే ఇక్కడే చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉంది అనేది చెక్ చేద్దాం సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన కట్ ఆఫ్ చూస్తున్నా తెలంగాణకు సంబంధించిన కట్ ఆఫ్స్ రౌండ్ వన్లో ఆల్ కాలేజెస్ చెక్ చేస్తున్నాం ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అక్కడ ఓసీ అంటాం ఇక్కడ ఓపెన్ రెండు కూడా సేమే ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఓపెన్ అంటే తెలంగాణ అలాట్మెంట్లో ఓర్ ఒక రకంగా ఉంటుంది ఇక్కడ ఓ రకంగా ఉంటుంది అంతే కానీ పెద్ద వేరియేషన్ ఇస్తే లేదు ఇప్పుడు మనం ఏం చేయాలి తెలంగాణలకు యుఎన్ఆర్ అని ఉంటుంది అన్ అక్కడ యుఆర్ ఉంటుంది ఇక్కడ యుఎన్ఆర్ జస్ట్ అలాట్మెంట్లో ఆ లెటర్స్ డిఫరెంట్గా ఉంటుంది అంతకు మించి అయితే ఏం లేదు కాబట్టి ఒకసారి ఇన్షూట్ చేసుకోండి యుఎన్ఆర్ ఓపెన్ యుఎన్ఆర్ ఓపెన్ పెట్టేసి యుఎన్ఆర్ ఓపెన్ పెట్టేశాను సో యుఎన్ఆర్ ఓపెన్ పెట్టేస్తే ఇక్కడ యుఎన్ఆర్ ఓపెన్ కింద ఫైవ్ ఫార్టీ టూ ఫైవ్ ఫార్టీ త్రీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీ సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది అనేది మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇక్కడ జీవిపిటి ఒక ప్రైవేట్ కాలేజీలో అయిన మార్క్ ఫైవ్ మరి అదేవిధంగా తెలంగాణలో అన్ రిజర్వ్డ్ కింద తెలంగాణలో అన్ రిజర్వ్డ్ కింద గవర్నమెంట్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మనకు జీకే నాగర్ కర్నూలు ఫైవ్ ఫార్టీ సెవెన్ అంటే అక్కడి ప్రైవేట్ కాలేజ్ కంటే మనకు యూఎన్ఆర్ ఇక్కడ తక్కువ ఉంది నెక్స్ట్ రామగుండం ఫైవ్ ఫార్టీ ఎయిట్ సో ఇది గవర్నమెంట్ కాలేజ్ జగిత్యాల్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ సో వనపర్తి ఫైవ్ ఫిఫ్టీ సో ఈ విధంగా మనకు అంటే ఇక్కడ న్యూగా వచ్చిన గవర్నమెంట్ కాలేజెస్ అదేవిధంగా అక్కడ ఉన్న ప్రైవేట్ కాలేజీకి మనం కంపేర్ చేసుకుంటే ఈ విధంగా వేరియేషన్ అయితే ఉంది కాబట్టి సో ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాటగిరీ అనేది మనం కన్సిడర్ చేసుకుంటే ఈ అన్రిజర్వ్డ్ క్యాటగిరీలో కేటగిరీలో ఎక్కువ శాతం మనం ఏయు వాళ్ళే ఉన్నారు వాళ్ళు సో కాబట్టి ఇక్కడ ఏయూ వాళ్ళకు కొన్ని గవర్నమెంట్ కాలేజీలో సీట్లు రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి అనుకుంటే సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ కట్ ఆఫ్ అలా లోకల్ కట్ ఆఫ్ ఏ ఫైవ్ ఫిఫ్టీ ఉంది కాబట్టి దాని తర్వాత ఇమీడియట్గా వాళ్ళు తెలంగాణలో కొంతమంది అప్లై చేసుకుంటారు తెలంగాణలో సీట్ అలా అయింది సో దాని ప్రకారం ర్యాంక్ ప్రకారంగా క్యాడిగరీ ప్రకారంగా ఈ విధంగా ఉంది ఇక అన్ని కాలేజ్ అండి ఈవెన్ సర సురభి కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మీరు అక్కడ లోకల్లో కట్ ఆఫ్ అయిన మార్కు ఏదైతే ఉందో ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ మరి ఇక్కడ ఇక్కడ అన్ రిజర్వ్ కింద కట్ ఆఫ్ అయిన మార్క్ కనుక చెక్ చూసుకుంటే ఫైవ్ ఫార్టీ టూ ఫైవ్ ఫార్టీ త్రీ సో ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను అంటే ఎస్పీలో మనకు దాదాపుగా ఫైవ్ థర్టీ చేంజ్ ఉన్నాయి సో కాబట్టి ఎస్పీ వాళ్ళు వాళ్ళు పోటీ రాదు దీని తర్వాత కూడా అంటే ఫైవ్ ఫార్టీ టూ ఫైవ్ ఫార్టీ త్రీ ఫైవ్ ఫార్టీ ఫోర్ దీని తర్వాత కూడా మళ్ళీ ఎవరు పోటీ అంటే ఏఈ నుంచే మనకు గట్టి పోటీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఈవెన్ తెలంగాణలో కూడా సో కాబట్టి సో ఇక్కడ ఏదైనా సరే అంటే ఒక కేటగిరీకి సంబంధించి ఏ విధంగా వెరిఫై చేయాలంటే ఎస్వీలు ఎంత కట్ ఆఫ్ అయిపోయింది తెలంగాణలో యుఎన్ఆర్ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఏయులో వాళ్ళ లోకల్ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఏంటివన్నీ కూడా వేరియేషన్ చెక్ చేసుకుంటూ మరి నెక్స్ట్ రౌండ్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నాయనేది కూడా మనం గెజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు ఇప్పుడు ఇది ఒక క్లారిటీ వచ్చింది జస్ట్ మీకు ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్పాను ఓపెన్ కేటగిరీ మళ్ళీ చెప్తున్నాను ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కింద ఓపెన్ కేటగిరీ వాళ్ళ కట్ ఆఫ్ అయిన ర్యా మార్క్ కనుక చెక్ చేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ర్యాంక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ మెరిట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అదేవిధంగా తెలంగాణలో కనుక చెక్ చేసుకుంటే అండ్రిజర్ కింద అండ్రెజర్డ్ ఓపెన్ కేటగిరీ కింద ఫైవ్ ఫార్టీ టూ ఆల్ ఇండియా ర్యాంక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం చెక్ చేస్తాం చేద్దాం ఇప్పుడు ఒకసారి ఎక్కడ ఖాళీ అవుతున్నాయి ఈవెన్ తెలంగాణలో కూడా చాలా సీట్లు ఖాళీ అయిపోతూ ఉన్నాయి అదేవిధంగా ఇటు ఏపీలో కూడా సీట్లు ఖాళీ అయిపోతున్నాయి దాదాపుగా అక్కడ ఒక త్రీ హండ్రెడ్ ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ సీట్లు ఖాళీ ఉండే అవకాశం ఉంది ఫస్ట్ తెలంగాణకు సంబంధించి ఎన్ని సీట్లు ఖాళీ అయిపోతున్నాయి అన్న సో ఎన్ని సీట్లు ఖాళీ అయిపోతున్నాయి అని ఇన్ఫర్మేషన్ మీరు కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ టీఎస్ అలాట్మెంట్స్ అని చెప్పేసి టోటల్ అలాట్మెంట్స్ అని చెప్పేసి టోటల్ అలాట్మెంట్స్ లేదంటే ఇక్కడ స్పెషల్ అలాట్మెంట్స్ తీసుకుందాం ఎందుకంటే రిజర్వేషన్ ముట్టుకోవద్దులేండి సో ఇక్కడ టీఎస్ అలాట్మెంట్లో నో స్పెషల్ రిజర్వేషన్ అని ఉంది కదా అది సెలెక్ట్ చేసుకొని ట్వంటీ టూ ఇక్కడ ఎంబీబీఏ సెలెక్ట్ చేసుకుంటున్నాను రౌండ్ వన్లో రౌండ్ వన్లో సెలెక్ట్ చేసుకుని ఆల్ చెప్పేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ ఓపెనే పెట్టుకుంటున్నాను ఓపెన్ ఎందుకంటే నేను ఓపెన్ కేటగిరీ నుంచే మాట్లాడుతున్నాను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి స్పెషల్ రిజర్వేషన్స్ ఏం లేవు ఇప్పుడు ఓపెన్ కేటగిరీకి నేను సెలెక్ట్ చేసుకుంటే కేవలం ఓపెన్ కేటగిరీలో తెలంగాణలో అలాట్ అయిన సీట్లు కనుక మొత్తం చెక్ చేసుకుంటే ఎయిట్ సిక్స్టీ సీట్లు ఓపెన్ కేటగిరీలో అలాట్ అయినాయి ఈ అలాట్ అయిన సీట్లలో ఇక్కడ మళ్ళీ మనం అసెండింగ్ రిమార్క్ అని చెప్పేసి ఒక కాలం పెట్టాను ఈవెన్ ఏపీ అయినా తెలంగాణ రిమార్క్ అని పెట్టేసాను రిమార్క్లో ఏం చేశానంటే ఏపీలో రిపోర్ట్ చేశాడు ఎవరు ఈ క్యాండిడేట్ ఎవరు మిథిలేష్ అనే క్యాండిడేట్ ఏపీలో రిపోర్ట్ చేశారు సో ఏపీలో రిపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడ సీట్ వచ్చింది మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ మమతలో సీట్ వచ్చింది సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది మరి నేను ఎక్కడ ఈ రెండిట్లలో ఎక్కడ రిపోర్ట్ అంటే ఏపీలో రిపోర్ట్ చేశాను అంటే ఈ సీట్ కన్ఫామ్ చేసుకున్నాడు అంటే ఈ సీట్ కన్ఫామ్ చేసుకున్నాడు అంటే తెలంగాణలో వేకెంట్ అయినట్టు కదా ఆ విధంగా ఏపీలో రిపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా రీజన్ అంటే ఇప్పుడు ఈ తెలంగాణ లిస్ట్ లెక్కలు తీసేయచ్చు కదా మనం ఇప్పుడు ఎందుకంటే ఏపీలో రిపోర్ట్ చేశాడు అని అంటే తెలంగాణలో నుంచి వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళాడు కాబట్టి తెలంగాణలో సీట్ ఖాళీ అయిపోయినాయి కానీ ఇక్కడ మీరు ఒకటి అర్ధ అబ్ అబ్జర్వేషన్ చేయాలా ఏంటి అంటే ఖాళీ అయిన సీట్లు అన్నీ కూడా ఏ రిజర్వేషన్ కింద ఖాళీ అయినాయి ఫస్ట్ అది చూద్దాం ఇది అంతా ఓపెన్ కిందనే చూస్తున్నాను కేవలం ఓపెన్ కిందనే మీరు చెక్ చేసుకుంటే యుఎన్ఆర్ అని టైప్ చేస్తున్నాను అన్న సో యుఎన్ఆర్ అని టైప్ చేస్తుంది ఇక్కడ చెక్ చే చెక్ చేసుకుంటే యుఎన్ఆర్ 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 ఓపెన్ యుఎన్ఆర్ ఓపెన్ కేవలం యుఎన్ఆర్ ఓపెన్ కిందనే ఖాళీ అయిన సీట్లని ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ దాదాపు నైంటీ నైంటీ సీట్స్ అనుకుందాం దాదాపు నైంటీ సీట్ల వరకు ఏ సీట్లు ఖాళీ అంటే టోటల్గా యుఎన్ఆర్ కింద ఉన్న సీట్లే ఖాళీ అయిపోతున్నాయి జస్ట్ ఇక్కడ మీకు ఏం చేస్తామంటే మనకు యుఎన్ఆర్ యుఎన్ఆర్ రిపోర్టెడ్ నా ఓకే అలాటెడ్ సో ఇక్కడ యుఎన్ఆర్ తీస్తున్నాను యుఎన్ఆర్ రిపోర్టెడ్ అని చెప్పేసి జస్ట్ రిపోర్టెడే చేస్తాను రిపోర్టెడ్ అని చేస్తే దాదాపుగా సెవెంటీ సెవెన్ ప్లస్ దీంట్లో ఏకీ కూడా ఉంది సో ఏకీ కూడా మనం సర్చ్ చేయాలి సో అవి ఏ ఏక్ సో ఓన్లీ రిపోర్ట్ ఫస్ట్ అయితే రిపోర్ట్ చూస్తున్నాను సరే మనం అనుకున్నట్టుగా జస్ట్ అందరూ వెళ్ళిపోతారా లేదా అని కూడా చెప్పలేం ఇక్కడ ఓన్లీ రిపోర్టెడ్ అంటే తెలంగాణలో రిపోర్ట్ చేసిన క్యాండిడేట్ వాళ్ళ మార్కులు కనుక చెక్ చేసుకుంటే సిక్స్ గాంధీలో వచ్చిన క్యాండిడేట్ కూడా గాంధీలో సీట్ వచ్చిన క్యాండిడేట్ కూడా మరి ఎక్కడ అంటే ఇక్కడ ఆర్ వన్ అంటే ఎయిమ్స్ భువనేశ్వర్కి వెళ్ళిపోయాడు కాబట్టి సో ఇక్కడ తెలంగా మనకు తెలంగాణలో ఈ సీట్ సీటు అంటే ఈ విధంగా సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఒకవేళ ఏపీలో రిపోర్ట్ చేశారు ఎందుకు రిపోర్ట్ చేశారు ఇక్కడ ఎక్కడో సీట్ వచ్చింది కాకితీయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది మరి అక్కడే చెక్ చేసుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది కాబట్టి ఏపీలో రిపోర్ట్ చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఆల్ ఇండియా కోటల్లో రిపోర్ట్ చేసిన ఆల్ ఇండియా కోటల్ అలాట్ అయినా ఏపీలో రిపోర్ట్ చేసినా ఇవన్నీ కూడా మనం వేకంట్ అని చెప్పేసి అనుకుంటే దాదాపుగా సో నాకు తెలిసి ఒక నైంటీ సీట్ల వరకు మనకు అందుబాటులో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో అవన్నీ కూడా నేను ఇక్కడ కన్సల్ట్ చేసుకుంటే ఇప్పుడు లా ఎన్ని ఇప్పుడు ఏ కేటగిరీలో ఎంత ఎట్లా అవుతున్నాయి ఎన్ని సీట్లు ఖాళీ అవుతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ మనం కన్సిడర్ అయితే చేసుకోవాలా సో ఒకసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఒకసారి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి కాబట్టి ఇక్కడ ప్రతి సీట్ అనేది కూడా ఇంపార్టెంట్ ఏ కేటగిరీలో సీట్ వేకెంట్ అవుతుంది ఏ కాలేజీలో వేకెంట్ అవుతుంది అనేది కూడా మనం జాగ్రత్తగా వెరిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేయాలా సో మొత్తం ఏదైతే నాకు తెలిసిన నైంటీ సీట్లు అయితే మనకు అయితే వేకంట్ అయితే అవుతున్నాయి అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఒకసారి ఈ మనము ఇక్కడ ఆర్ చెక్ చేస్తే ఇక్కడ వచ్చేసింది అన్ని సీట్లు వేకెట్ అవుతున్నాయి వన్ టూ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ సో ఇవన్నీ ఇక్కడ ఓపెన్ఏ కదా హండ్రెడ్ వన్ టెన్ సో దాదాపుగా వన్ నాట్ వన్ వన్ నాట్ ఎయిట్ సీట్స్ వన్ నాట్ ఎయిట్ సీట్స్ అయితే వేకెంట్ అవుతున్నాయి ఈ వేకెంట్ అయిన ర్యాంక్లో యుఎన్ఆర్ ఎన్నున్నాయి అది కూడా ఇంపార్టెంట్ యుఎన్ఆర్ ఎన్నున్నాయి సో యుఎన్ఆర్ ఎన్ను అంటే ఎయిటీ సిక్స్ సీట్లు మనకు వేకెంట్ కాబోతున్నాయి యుఎన్ఆర్ కింద అంటే తెలంగాణలో అలాటైన సీట్లలో యుఎన్ఆర్ కింద ఎన్ని సీట్లు వేకెంట్ అవుతున్నాయి అంటే ఎయిటీ సిక్స్ ఈ ఎయిటీ సిక్స్ సీట్లు ఎవరికి బెనిఫిట్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఎవరికి బెనిఫిట్ అవుతాయి అని అంటే ఎయిటీ సిక్స్కి ఎయిటీ సిక్స్కి కంప్లీట్గా అది ఏయూలో ఉన్న ఓసీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పలేము కాకూడదు అని కూడా చెప్పలేము సో ఏ విధంగా ఉంటుందనే చెప్తాను ఇప్పుడు ఇక్కడ మీకు ఎన్నో ఎయిటీ సిక్స్ వచ్చినాయి ఈ ఎయిటీ సిక్స్లో ఒక్కసారి మనం షార్టింగ్ చేద్దాం జస్ట్ షార్టింగ్ చేద్దాం సో షార్టింగ్ చేస్తే సిక్స్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ఎయిటీ సిక్స్ సో ఈ సిక్స్ సిక్స్ నైంటీ ప్లేస్లో ఈ సిక్స్ నైంటీ కానీ సిక్స్ ఎయిటీ నైన్ కానీ సిక్స్ ఎయిటీ ఎయిట్ ప్లేస్లో కనుక మేబీ తెలంగాణ వాళ్ళు అంటే ఈవెన్ సిక్స్ నైంటీ వన్ తెలంగాణ వాళ్ళు ఉండి ఉంటే సో వాళ్ళు కూడా అండ్రిజర్ మూవ్ ఛాన్సెస్ ఉంటాయి సో కొన్ని కేసెస్లో వాళ్ళు డెఫినెట్గా లోకల్ కేటగిరీ నుంచి యూఎన్ఆర్ కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో కొన్ని కేసెస్లో ఇది ఎయిటీ సిక్స్కి ఎయిటీ సిక్స్ ఏయులో ఉన్న ఓసీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని చెప్పాలి కాబట్టి దాదాపు ఒక సెవెంటీ వరకు వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో సెవెంటీ వరకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఈ సెవెంటీ సీట్లు ఎవరికి బెనిఫిట్ అవుతాయి అనేది మన లీస్ట్ మార్క్స్ చూస్తే తెలుస్తుంది సో లీస్ట్ మార్క్స్ ఎంత ఫైవ్ ఫార్టీ త్రీ మరి ఫైవ్ ఫార్టీ త్రీ లోపు తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ సీట్లు వచ్చినాయి ఏదో ఒక కాలేజీలో సీట్లు వచ్చినాయి సో కొన్ని కేసెస్లో వాళ్ళు లోకల్ నుంచి యుఎన్ఆర్ కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి సో అట్లాంటి ఛాన్సెస్ ఉన్నా కూడా ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కంటే వాళ్ళకు లోకల్లో ఉన్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్లోనే ఇంకా బెస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది కాబట్టి సో యుఎన్ఆర్కి మూవ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ సో ఈవెన్ ఎంతమంది మూవ్ అయినా కూడా సో ఎంతమంది మూవ్ అయినా కూడా నా అంచనా ప్రకారంగా ఎయిటీ సిక్స్ సీట్లలో దాదాపుగా సెవెంటీ ఫైవ్ సీట్ల వరకు కూడా ఇది ఏయూలో ఉన్న ఓసీకే ఏయూ ఆంధ్ర రీజియన్ కింద ఉన్న ఓసీకే బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఒకసారి ఇన్ష్యూ చేసుకున్న ప్రయత్నం చేయండి లాస్ట్లో మళ్ళీ మీకు ఇంకా క్లారిటీ ఇస్తారు ఎందుకు వస్తే సార్ అంటే ఇక్కడ ఎంత అయిపోయింది ఫైవ్ ఫార్టీ త్రీ దీని తర్వాత ఎవరికి సీట్ వస్తుందంటే ఫైవ్ ఫార్టీ టూలో ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది ఫైవ్ ఫార్టీ వన్లో ఉన్న వాళ్ళకు సీట్ వస్తుంది ఫైవ్ ఫార్టీ ఉన్న వాళ్ళకు సీట్ వస్తుంది ఆ విధంగా చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే మరి తెలంగాణ మన కింద మనకు తెలంగాణలో ఆల్రెడీ ఓసీ వాళ్ళకు ఫోర్ ఫోర్ వరకు సీట్లు వచ్చినాయి కాబట్టి సో ఇక్కడ యుఎన్ఆర్కి మూవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అదేవిధంగా ఎస్బీలో కనుక చెక్ చేసుకుంటే ఎస్బీలో కూడా ఫైవ్ థర్టీ ప్లస్ ఉన్నాయి సో వాళ్ళు కూడా తక్కువ కాబట్టి ఇక్కడ ఏదైతే కట్ ఆఫ్ ర్యాంక్ మార్క్ ఉందో ఈ కట్ ఆఫ్ మార్క్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎవరికి పోటీ ఉంటుందంటే మనకు చెక్ చేసుకుంటే కనుక ఏయు వాళ్ళకే మనకు ఈ సీక్ అంటే దాదాపు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఏయు వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి అలాంటప్పుడు సో ఇక్కడ ఇక్కడ జస్ట్ మీకు ఇక్కడనే చూపిస్తాను అలాంటప్పుడు ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వెళ్ళి ఎంతమంది ఉన్నారో చూద్దాం సో ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి చెక్ చేద్దాం ఇది దీనికోసం ఏం చేసిందంటే తెలంగాణ మెరిక్ లిస్ట్ చూస్తున్నాను ఒకవేళ ఎంతమంది ఉన్నారో చూద్దాం ఎంతమంది ఉన్నారు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది సో ఏయూ రీజన్ కింద నేను చూస్తున్నాను ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసి సో అప్ టు ట్వెల్వ్ థౌజండ్ ఎంతనానే వేసేసుకుందాం ఇక్కడ ఓన్లీ కేవలం ఓసీ వాళ్ళనే తీస్తున్నాను సో ఇది కేవలం ఓసీ వాళ్ళని తీస్తున్నాను ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మీకు చిన్న క్లారిటీ ఇస్తాను సో ఇక్కడ ఫైవ్ ఫార్టీ టూకి ఫోర్టీన్ ఎయిటీ సార్ ఫోర్టీన్ ఎయిటీకి కట్ ఆఫ్ అయిపోయింది కదా సో ఫోర్టీన్ ఎయిటీ ఫోర్టీన్ ఎయిటీ సో ఫోర్టీన్ ఎయిటీ నుంచి దాదాపు ఒక టూ థౌజండ్ వేసేసుకుంటున్నాను కేవలం ఓసీ ఓసీ ఏయూ రీజన్ ట్వంటీ ట్వంటీ టూ సో ఈ విధంగా నేను తెలంగాణ మెరిట్ లిస్ట్ చెక్ చేస్తున్నాను తెలంగాణ మెరిట్ లిస్ట్ చెక్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ ఫోర్టీన్ ఎయిటీ క్యాండిడేట్కి ఆల్రెడీ సీట్ వచ్చిందా సో ఈ ఫోర్టీన్ ఎయిటీ ఆల్రెడీ సీట్ వచ్చింది సురోబిలో సీట్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఈ సెకండ్ పర్సన్కే సీట్ రాలేదు ఈ సెకండ్ పర్సన్కి సీట్ ఎక్కడ రాలేదు ఏపీలో అప్లై చేసేటట్టు తెలంగాణలో అప్లై చేశారు మళ్ళీ థర్డ్ పర్సన్ చెక్ చేస్తున్నాను ఏపీలో అప్లై చేశాడు తెలంగాణ అప్లై ఎక్కడ వచ్చే సీట్ వచ్చింది దీనికి బీసీడీ సో బీసీడీ కింద సీట్ వచ్చింది మనం ఇక్కడ క్యాస్ట్ వచ్చేసి ఏం పెట్టేసాం రైట్ ఇవి ఇక్కడ ఇట్లాంటి కేసెస్లో ఏం జరుగుతో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మీరు చెక్ చేయండి బాలాజీ నాయుడు బాలాజీ అయ్యాల నాయుడు బాలాజీ అయ్యాల నాయుడు ఇక్కడ ఏపీలో బిసిడి కేటగిరీ ఇచ్చాడు ఇక్కడ ఓసీ ఇచ్చేశారు ఓకే మరి సేమ్ ఆ క్యాండిడేట్ ఎగ్జాక్ట్ సెవెన్ ఇక్కడ మనకు ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫార్టీ ఎయిటీ నైన్ ఫైవ్ ఫార్టీ ఎయిటీ నైన్ ఆల్ అంటే సేమ్ క్యాండిడేట్ మరి అలా ఎందుకు ఇచ్చారు అంటే కొన్ని రిజర్వేషన్స్ ఈయన ఎక్కడ లోకలు ఏయు లోకలు ఈ ఏయు లోకలు ఈ బీసీడీ కింద నాయుడు అనే క్యాస్ట్ వాళ్ళ లిస్ట్లో ఉంది కాబట్టి వాళ్ళు బీసీడీ ఇచ్చారు మరి సేమ్ అదే నాయుడు అనేది మనకు తెలంగాణలో లేదు కాబట్టి ఓసీ ఇచ్చేసారు కాబట్టి ఇలా కొన్ని కేసెస్లో జరుగుతాయి కాబట్టి ఇది ఇన్ష్యూట్ చేసుకునే ప్రయత్నం ఇది చేయండి అయినప్పటికీ కూడా ఈయనకి ఎక్కడ సీట్ వచ్చేసింది ఏంటంటే సో ఏపీలో సీట్ వచ్చింది ఏపీలో సీట్ వస్తే ఏపీలో రిపోర్ట్ చేయలేదు సో రిపోర్ట్ ఎందుకు చేయలేదు అనేది జస్ట్ మీరే ఇక్కడ ఇమాజిన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈయన ఏ పొజిషన్లో ఉన్నాడు ఎగ్జాక్ట్గా థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఎవరు ఈ నాయుడు నాయుడు థర్డ్ పొజిషన్లో ఉండి ఏపీలో సీట్ వచ్చినా ఏపీలో మనకు రిపోర్ట్ చేయలేదు సో ఇప్పుడు ఈయనకి ఎక్కడ సీట్ రావడానికి ఉన్నాయి ఫైవ్ ఫార్టీ టూ మరి ఈ ఫైవ్ ఫార్టీ టూ ఇది వరకు ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయో చెక్ చేసుకుంటే మనకు ఫైవ్ ఫార్టీ టూ వచ్చిన కేసెస్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ మహేష్ మహేశ్వర కాలేజీలో డాక్టర్ పట్నం సురభిలో వచ్చేసింది సో ఇక్కడ ఎన్ని సీట్లు ఖాళీ అయిపోయినాయి సెవెంటీ సీట్లు ఖాళీ అయిపోయినాయి ఈ సెవెంటీ సీట్లు ఖాళీ అయిపోతే ఇప్పుడు దీంట్లోనే సిక్స్ నైంటీ సిక్స్ ఎయిటీ సిక్స్ వీళ్ళందరూ ఇంకా మూవ్ పైకి మూవ్ అవుతారు సో పైకి మూవ్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఫైవ్ ఫార్టీ త్రీ వచ్చిన క్యాండిడేట్కి ఎక్కువ గవర్నమెంట్లో వస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడనే గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ వరకు వచ్చేసింది అంటే ఫైవ్ ఫార్టీ సెవెన్ వచ్చినా కూడా గవర్నమెంట్ కాలేజీకి వస్తుంది నా తెలిసి ఇక్కడ ఈ ఫైవ్ ఫార్టీ త్రీ ఉన్న క్యాండిడేట్ కూడా డెఫినెట్గా గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడో దగ్గర సీట్ రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో సెవెంటీ సీట్లు ఖాళీ అయిపోతే సెవెంటీ మెంబర్స్ పైకి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు ఈ ఈ ఇలాంటి కేసెస్లో ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనము ఇప్పుడు ఈ నాయుడు సంబంధించిన కేసు ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు కదా వెరీ ద నాయుడు ఇక్కడ ఏది ఇది ఇదే సంబంధించి మనం మెరిట్ లిస్ట్ చూడాలా సో టీఎస్ ఒక రఫ్ కరాఫ్ 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 నాయుడు సో నాయుడు రిపోర్ట్ చేయలేదు సో నాయుడికి ఇప్పుడు తెలంగాణలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకనంటే సెవెంటీ సీట్లు ఖాళీ చేద్దా ఉన్నాయి ఈ సెవెంటీ సీట్లకు ఎవరు పోటీ అంటే ఏ నుంచి వచ్చే వాళ్ళే పోటీ అవుతారు కాబట్టి సో డెఫినెట్గా ఈయనకు తెలంగాణలో సీట్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నట్టే ఎందుకంటే ఫైవ్ ఫార్టీ టూ లోపు ఉన్న వాళ్ళకు తెలంగాణలో ఆల్రెడీ ఎక్కడికక్కడ సీట్లు వచ్చినాయి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నప్పుడే తెలంగాణలో మంచి మంచి కాలేజీలో సీట్ వస్తాయి కాబట్టి అన్రిజర్వ్కు రిజర్వ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ పోనీ ఎస్వీ నుంచి అయినా పోటీ ఉందంటే ఎస్వీలో ఆల్రెడీ ఫైవ్ థర్టీ టూకి కడా అయిపోయింది కాబట్టి సో ఈ విధంగా చెక్ చేసుకుంటే సో ఫైవ్ థర్టీ అంటే ఎక్కడ వరకు అంటే దాదాపుగా మనకు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ ఫైవ్ థర్టీ నైన్ ఫైవ్ థర్టీ నైన్ ఫైవ్ థర్టీ టూ ఇక్కడ వరకు సో దీంట్లో కొంతమంది ఆల్రెడీ రిపోర్ట్ చేశారు సో నాకు తెలిసి దాదాపు సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ మీరు చెక్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఫైవ్ థర్టీ ఫైవ్ లోపు ఫైవ్ థర్టీ ఫైవ్ లోపు సిక్స్టీ మెంబర్స్ కేవలం ఏఈ వాళ్ళే ఉన్నారు ఈ లోపు ఉన్న వాళ్ళు ఓయీ వాళ్ళకు ఆలయ సీట్లు వచ్చేసాయి ఎస్వీ వాళ్ళకు సీట్లు వచ్చాయి కాబట్టి సో ఇది కంపల్సరీగా ఖాళీ అయిపోయిన ఓపెన్ కేటగిరీలో ఖాళీ అయిపోయిన సీట్లన్నీ కూడా డెఫినెట్గా ఏయూలో ఉన్న ఓసీకే బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ లెక్కన చూస్తే మరి ఫైవ్ థర్టీ ఫైవ్కి ఇక్కడ లోకల్లో అంటే ఏయూ క్యాండిడేట్ ఏయూ క్యాండిడేట్ అయి ఉండి ఓపెన్ కేటగిరీ కనుక అయ్యి ఉంటే దాదాపుగా ఫైవ్ థర్టీ ఫైవ్ సో కానీ అన్ని ఓసీ వాళ్ళకే వస్తాయా అంటే సో కొన్ని కేసెస్లో బీసీబీ వాళ్ళు కూడా కొంతమంది రావచ్చు కొన్ని కాలేజీలు నచ్చి ఓపెన్ కేటగిరీలో కూడా అటు మూవ్ అవ్వచ్చు సో నా తెలిసినంత మట్టుకైతే దాదాపు మనకు సెకండ్ రౌండ్లో ఓసి క్యాండిడేట్కి ఫైవ్ థర్టీ ఫైవ్ మార్కులు కూడా పడిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది సో మరి దీంట్లో తెలంగాణ వాళ్ళు ఎందుకు రాలేము అని చెప్పేసి అనుకుంటే ఇంతకుముందే చెప్పాను ఫోర్ నైంటీ ఫోర్కి ఆల్రెడీ తెలంగాణ కడాఫ్ అయిపోయింది ఎస్ఈయు వాళ్ళు ఎందుకు రాలేనంటే వాళ్ళు కూడా ఫైవ్ థర్టీకి కడాఫ్ అయిపోయింది కాబట్టి మిగిలినంతా ఓసీ వీళ్ళకి ఎక్కడ సీట్లు రాలే సో వీళ్ళ పైన ఉన్న ఎస్సీ ఎస్టీయులకు ఎక్కడెక్కడో సీట్లు వచ్చి ఉంటాయి కాబట్టి ఆ విధంగా చూసుకుంటే నా అంచనా ప్రకారంగా అయితే ఓసీలో కేవలం మనకు వీళ్ళకు మట్టుకి ఫైవ్ థర్టీ ఫైవ్కి కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయం మీకు కొంత క్లియర్గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈధంగా ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో డెఫినెట్గా మీ ర్యాంకుని మీరే ఎస్టిమేట్ చేసుకోవచ్చు సో మీకోసం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నెక్స్ట్ బీసీడీ బీసీడీ ఎలా చేద్దామన్నా సో బీసీడీ కూడా మనం ఏ విధంగా ప్రిడిక్ట్ చేయొచ్చు సో ఇక్కడ బీసీడీఏ కింద ఎంత కడ ఆఫ్ అయిపోయింది ఫైవ్ నైన్టీన్కి ఆఫ్ అయిపోయింది ఎంత ఆఫ్ అయింది ఫైవ్ నైన్టీన్కి కడ్ ఆఫ్ అయిపోయింది ఫైవ్ నైన్టీన్కి కడాఫ్ అయిపోయింది మరి ఇదే ఇదే తెలంగాణలో ఎట్లా ఉంది చూడాలి కదా సో తెలంగాణలో యుఎన్ఆర్ తెలంగాణకు సంబంధించిన అలార్ట్మెంట్ చూడాలి ఇది తెలంగాణకు సంబంధించిన బీసీడీ చూద్దాం బీసీడీ ఇది ఓపెన్ పెట్టేస్తాను మళ్ళీ తెలంగాణకు సంబంధించిన ట్వంటీ టూ ఎంబీబీఎస్ P1 క్యాస్ట్ బీసీడీ సెలెక్ట్ చేసుకుంటున్నాను అక్కడ నేనేం చూశాను ఇక్కడ లోకల్ బీసీడీ ఏయు కాలేజీలకు సంబంధించిన కడాఫ్ ఫైవ్ నైంటీ చూశాను నెక్స్ట్ అక్కడి చల్లి తెలంగాణకు వచ్చేసాను తెలంగాణలో బీసీడీ వాళ్ళది యుఎన్ఆర్ అండర్ స్కోర్ బీసీడీ సెలెక్ట్ చేసుకుంటున్నాను యుఎన్ఆర్ అండర్ స్కోర్ బీసీడీ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో బీసీడీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎంత కడాఫ్ అయిపోయింది ఇక్కడ ఫైవ్ సిక్స్టీన్కి కట్ ఆఫ్ అయిపోయింది ఫైవ్ సిక్స్టీన్కి కట్ ఆఫ్ అయిపోయింది మరి ఇక్కడ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఫైవ్ నైన్టీన్కి కట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి మరి ఇదే లోకల్ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఈల బీసీడీ చూద్దాం ఈల బీసీడీ చూసుకుంటే ఫోర్ ఎయిటీ త్రీకి ఫోర్ ఎయిటీ త్రీకి కట్ ఆఫ్ అయిపోయింది కదా సో ఫోర్ ఎయిటీ త్రీకి కట్ ఆఫ్ అయిపోయింది రైట్ సో ఇటు ఇక్కడ ఈ ఈ తెలంగాణ లోకల్ వాళ్ళు మనకు ఏయు బీసీడీకి పోటీ ఉండదు ఎందుకంటే ఫోర్ ఎయిటీ త్రీకి కట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి వీళ్ళందరికీ కూడా సీట్లు వచ్చినాయి సో మరి ఏయు కడా ఫైవ్ నైన్టీన్కి కడా అయిపోయింది కదా మరి ఎస్వీ వాళ్ళు ఎవరైనా పోటీకి వస్తారో చూద్దాం ఎస్వీయూ సో ఎస్వీ ఎంత పాడైపోయింది ఎంత కడాఫ్ అయింది ఫోర్ సెవెంటీ త్రీకి పోయింది అంటే ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ చేస్తే కనుక ఫైవ్ ఎయిటీన్ మార్క్ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ ఎయిటీన్ మార్క్ నుంచి స్టార్ట్ చేస్తే ఫోర్ సెవెంటీ త్రీ వరకు ఫైవ్ ఎయిటీన్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఫోర్ సెవెంటీ త్రీ వరకు ఏయూలో ఉన్న బీసీడీ వాళ్ళకు సీట్లు రాలేవు అన్నట్టే కదా మ్యాక్సిమం సో అంటే మిగతా వాళ్ళకి ఎక్కడెక్కడో సీట్లు వచ్చినాయి ఫోర్ సెవెంటీ త్రీకి వచ్చిన క్యాండిడేట్ ఎస్పీలో ఎక్కడ ఒకరో సీట్లు వచ్చినాయి అదేవిధంగా తెలంగాణకు వచ్చేసే తెలంగాణలో కూడా మనం చెక్ చేసుకుంటే దాదాపు ఫోర్ ఎయిటీ త్రీకి ఎక్కడొక్కడో సీట్లు వచ్చినాయి సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎస్పీయూ కనుక చెక్ చేసుకుంటే ఎస్పీఓలు ఫోర్ సెవెంటీ త్రీ అంటే వీళ్ళు తెలంగాణకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఫోర్ సెవెంటీ త్రీ రారు ఎందుకనంటే ఫోర్ సెవెంటీ త్రీ మన లోకల్ మన తెలంగాణ లోకల్ కటాఫ్ అయి ఎంత కట్ ఆఫ్ అయింది ఫోర్ ఎయిటీ త్రీకి కట్ ఆఫ్ అయిపోయింది సో ఫోర్ ఎయిటీ త్రీకి ఆఫ్ అయిపోయింది కదా వాళ్ళ లోకల్ కడాఫ్ ఫోర్ సెవెంటీ త్రీ కాబట్టి వాళ్ళు తెలంగాణకు వచ్చే ఛాన్స్ లేదు ఎస్ఈ వాళ్ళు తెలంగాణకు వచ్చే ఛాన్స్ కనపడట్లేదు అంటే ఒకవేళ ఉస్మానియా గాంధీలో మేబీ వస్తే రావచ్చు కొన్ని కేసెస్లో కాబట్టి లీస్ట్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ లీస్ట్లో ఎస్ఈ వాళ్ళు తెలంగాణకు వచ్చే ఛాన్స్ లేదు మరి తెలంగాణ వాళ్ళు యువనరకు అయ్యే ఛాన్స్ వస్తున్నాయి ఉంటే ఉండొచ్చు కాబట్టి చాలా తక్కువ కేసెస్ ఎందుకంటే ఫోర్ ఎయిటీ త్రీకి ఆఫ్ అయింది మరి ఇప్పుడు ఇక మిగిలింది ఏంటిది ఏయు ఏయు ఎక్కడ ఆగిపోయింది ఏయు ఫైవ్ నైంటీ మార్క్ దగ్గర ఆగిపోయింది ఇప్పుడు ఫైవ్ ఎయిటీన్టీన్ నుంచి నుంచి ఇక ఇక్కడ ఆగిపోయిన మార్క్ ఏదైతే ఉందో మనకు తెలంగాణలో లోకల్ కింద బీసీ యుఎన్ఆర్ కింద ఆగిపోయింది యుఎన్ఆర్ కింద ఫైవ్ సిక్స్టీన్కి ఆగిపోయింది సో మరి ఎన్ని సీట్లు ఖాళీ అవుతున్నాయి సో అది కూడా చూడాలి ఎన్ని సీట్లు ఖాళీ అయిపోతున్నాయి అనేది మనకు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను మనకు కట్ ఆఫ్ మార్క్స్ సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన అలాట్మెంట్స్ అన్నీ తీసుకోవాలి తెలంగాణకు సంబంధించిన టీఎస్ అలాట్మెంట్స్ స్పెషల్ కేటగిరీ ఇక్కడ చెక్ చేసుకున్నాను యుఎన్ఆర్ యుఎన్ఆర్ ఓపెన్ ఓపెన్ ఓకే రైట్ సో యుఎన్ఆర్ బిసిడి చూస్తున్నాను బి సిడి యుఎన్ఆర్బిసిడి సో యుఎన్ఆర్బీసీడిలో ఎన్ని సీట్లు ఖరా ఖాళీ అవుతున్నాయంటే మనకు రెండు సీట్లు ఖాళీ అవుతున్నాయి ఒకటి వచ్చేసి మనకు ప్రతిమా న్యూ కాలేజ్ ఒకటి గవర్నమెంట్ నల్గొండల ఖాళీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో యుఎన్ఆర్బిసిడి సో మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నాను సో యుఎన్ఆర్బిసిడి సో యుఎన్ఆర్బిసిడి కింద కేవలం బీసీడీ ఓన్లీ రెండు టూ సీట్స్ మట్టికే ఖాళీ అయిపోతున్నాయి సో అది కూడా మనకు యుఎన్ఆర్ ఓపెన్ పి వన్ అండ్ యుఎన్ఆర్ ఓపెన్ ఈ విధంగా టూ సీట్లు ముందు ఓపెన్లో ఎన్ని కాల్ అయిపోయినాయి ఓపెన్లో కనుక చెక్ చేసుకుని ఓపెన్లో ఆర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్లో ఎయిటీ సిక్స్ కాల్ అయిపోయినాయి కానీ బీసీ మటికి సో రెండు సీట్లు కానీ ఈ రెండు సీట్లు వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మనము చెప్పలేము అంటే పైన నల్గొండలో ఉన్నాయి కాబట్టి నల్గొండకులో మూవ్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళు ఉన్న తెలంగాణ వాళ్ళు ఉంటే దానికి ఫోర్ సెవెంటీ ఫైవ్ అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ మార్కులకు ఇలా ఒక కాకతీయులను ఎక్కడో వస్తుంది కాబట్టి ఈ రెండు కేసులు ఈ రెండు సీట్లు కూడా ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే ఏయూలో ఉన్న బీసీడీకే బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏయూలో ఉన్న బీసీడీకే మళ్ళీ అక్కడ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఎక్కడ మరి వాళ్ళ కట్ ఆఫ్ ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది బీసీడీది ఫైవ్ నైన్టీన్కి కట్ ఆఫ్ అయిపోయింది ఫైవ్ నైన్టీన్కి కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఫైవ్ నైన్టీన్ తర్వాత ఎవరు తెలంగాణలో అప్లై చేస్తున్నారో సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా ప్రతి కేటగిరీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఏయూలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఎస్విలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది లోకల్ ఎంత కట్ ఆఫ్ అయింది యుఎన్ఆర్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది మరి తెలంగాణలో ఎన్ని సీట్లు మిగిలినాయి అటు ఏపీలో ఎన్ని సీట్లు మిగిలినాయి మరి మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఇక్కడ మెరిట్ ఏంటిది ఆ మెరిట్ ఎక్కడ ఆగిపోయింది ఆలినర్ ర్యాంక్ ఎక్కడ ఆగిపోయింది అదేవిధంగా ఈ తెలంగాణకు సంబంధించిన మెరిట్లో మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఇక్కడ ఈ కట్ ఈ విధంగా ఎన్నో రకాల అనాలసిస్లు ఎన్నో రకాల రిపోర్ట్స్ మీకు మీరే జనరేట్ చేసుకోవచ్చు సో మీకు పక్కగా క్లియర్గా చాలా వరకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఏ ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది యూఎన్ఆర్ ఎంత కట్ ఆఫ్ అయింది లోకల్ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది అదేవిధంగా ఇంకా తెలంగాణలో ఎంత కటాఫ్ అయిపోయింది ఏంటి దానికి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ అయితే మీకు వచ్చింది అనుకుంటున్నాను సో స్టిల్ ఇంకా మీకు ఇలాంటి రిపోర్ట్స్ మీరే చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని చెప్పేసి ఏపీ టీఎస్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అదే ఏపీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి కూడా పెట్టేస్తాయి ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్లో ఓన్లీ ఇది ఒక్కటే కాదు అంటే ట్వంటీ ట్వంటీ టూలో జరిగినటువంటి రిపోర్ట్స్ ఒకటే కాదు ట్వంటీ వన్లో జరిగిన ఎంబీబీఎస్ రౌండ్ వన్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది రౌండ్ ఫోర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు సో అప్పటి కట్ ఆఫ్ చూద్దాం ట్వంటీ ట్వంటీ వన్ ఎంబీబీఎస్ రౌండ్ వన్ రౌండ్ ఫోర్ రౌండ్ ఫోర్లో ట్వంటీ వన్లో జరిగిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది మరి అప్పుడు యుఎన్ఆర్ ఓపెన్ ఎలా ఉంది సో ఇప్పుడు ఓపెన్ ఎలా ఉంటుంది సో అప్పుడు ఆర్ ఓపెన్ చెక్ చేసుకుంటే ఫైవ్ థర్టీ టూ వరకు కూడా వచ్చింది రౌండ్ ఫోర్లో రౌండ్ ఫైవ్లో మళ్ళీ సీనియర్ వేరే ఉంది కాబట్టి ఈ విధంగా లాస్ట్ ఇయర్లో ఏం జరిగింది రౌండ్ వన్లో ఏం జరిగింది రౌండ్ టూలో ఏం జరిగింది అప్పటి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఇప్పటి కట్ ఆఫ్ ఏదో ఉంది లోకల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ ఈ విధంగా కట్ ఆఫ్స్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆల్రెడీ ఒక రిపోర్ట్ అయితే చేస్తాను ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ కట్ ఆఫ్ రిపోర్ట్స్ కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది మరి దీంట్లో మీకు మీరే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి లేదన్నా మేము కూడా దీంట్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మాకు మేమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి అనుకుంటే న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేసి దాంట్లో మనకు కొంత డీటెయిల్స్ ఫిల్ చేయాలి డీటెయిల్స్తో పాటు అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని రిజిస్ట్రేషన్ అటాచ్ చేసినట్లయితే వితిన్ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ వితిన్ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్లో మీకు మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని మీ మెయిల్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఎవరిని కూడా ఫోర్స్ఫుల్గా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పట్లేదు అండ్ లాస్ట్ రిమైండ్ చేస్తాను లాస్ట్లో కూడా వంద రూపాయలు పెట్టుకొని నువ్వేం చేస్తావన్నా అని చెప్పేసి అంటున్నారు సో మీకు ఎవరిని కూడా నేను చెప్పే రిపోర్ట్స్ కావచ్చు నేను పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం లేదు కదా ఏ రిపోర్ట్కి నేను దాచుకోను కదా ఎన్ని ఖాళీ అవుతున్నాయి ఏంటి ప్రతి ఒక్క రిపోర్ట్కు దాంట్లోకి వెళ్ళి మీకు డిస్ప్లే చేసి ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నాను కాబట్టి ఒక్కొక్క క్యాండిడేట్కి సంబంధించి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి చేయాలంటే జస్ట్ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫార్టీ మినిట్స్ పట్టింది ఆ విధంగా ఒక్కొక్క క్యాండిడేట్కి సంబంధించి ఎంతమంది పైకి మోతున్నారు ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి ఏయులు ఎన్ని ఖాళీ ఉన్నాయి ఎస్బీలు ఎంత ఖాళీ ఉన్నాయి ఎక్కడ ఏ అయిపోయింది ఇదంతా చెక్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ వరకు మాకు చాలు అనుకుంటే అవసరం ఏం లేదు లేదన్న మేము కూడా తెలుసుకుంటాము ఏ కేటగిరీ ఎంత అయింది లాస్ట్ ఇయర్లో ఏ విధంగా ఉంది ఎంబీబీఎస్ ఏంటిది బీడీఎస్ ఏంటిది ఏ క్యాట్ ఏంటిది బీ క్యాట్ ఏంటిది ఎవరికి

అలాట్ అయ్యారు వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా యూజ్ అవుతుంది కాబట్టి యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకోండి మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే నేను ఎవ్వరు కూడా ఫోర్ఫుల్ చేయట్లేదు కాబట్టి మీకు నా తెలిసినంత వరకు అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది మరి యూజ్ అయ్యే వాళ్ళందరూ కూడా అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీరు హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్లో డెఫినెట్గా మీకు నేను యూజ్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను చాలామంది నాకు మెయిల్ చేస్తూ ఉన్నారు సో అన్న ఈ ర్యాంకు సీట్ వస్తుంది ఆ ర్యాంకు సీట్ వస్తుందా సో ఏ ర్యాంకు సీట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి మీరే ఈ వెబ్సైట్లో సర్చ్ చేసుకోవడానికే నేను డెవలప్ చేశాను సో ఎవరికి ఎక్కడ సీట్ వస్తుంది అనేది జస్ట్ గెస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వీడియోలో చేశాను ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి సినారీలు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనుకుంటున్నాను కాబట్టి మరి మీరే ఒకసారి అనలైజ్ చేసుకోండి డెఫినెట్గా ఇంకా స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఎవరైతే వెబ్సైట్ని యూజ్ చేస్తున్నారో వెబ్సైట్ని యూజ్ చేసుకునే వాళ్ళు మరి వెబ్సైట్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మంది వంద రూపాయలకు తీసుకొని వేయించేస్తామని చెప్పేసి దీంట్లో యాడ్స్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ ఏది కూడా నేను తీసుకోవట్లేదు యాడ్స్ ఇస్తే చాలా వస్తాయి కదా డిస్టర్బెన్స్ అవుతుంది కదా కానీ యాడ్స్ ఏమి ఇవ్వట్లేదు కదా దీనికి డొమాన్కి డాటా మెయింటెనెన్స్కి డెవలప్ చేయడానికి కొంత టైం అనేది వెచ్చించాల్సి వస్తుంది కొంత ఖర్చు చేయాల్సి వచ్చింది వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్లు కానీ వాళ్ళు ఇచ్చిన ఎక్సెల్ షీట్లు కానీ అదంతా అనాలిసిస్ చేసుకోవడానికి కూడా చాలా టైం అనేది తీసుకుంటుంది కదా సో కొన్ని టూల్స్ కూడా పర్చేజ్ చేయాల్సి వస్తుంది ఆ ఉద్దేశం మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం అనుకోకుండా ఎవరైతే ఆల్రెడీ యూజర్స్ ఉన్నారో ఎవరైతే దీన్ని వాడుకుంటున్నారో సో జస్ట్ ఒక చిన్న కమెంట్ అయితే చేయండి ఇది ఎంతవరకు మీ యూజ్ అవుతుంది అనేది ఒక చిన్న కమెంట్ అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా ఒక చిన్న కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడము మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్